వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు కొన్ని ఏంజిల్ నెంబర్స్ లాగే లోషో గ్రిడ్ అని చెప్పేసి ఒక ఫార్ములాలో త్రీ ఫైవ్ సెవెన్ ఈ సిరీస్లో కనుక నెంబర్ ఉంటే న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అయితే వారి మాట్లాడటో తెలుసుకుందాం హలో సార్ లోషో గ్రిడ్లో నైన్ నెంబర్స్ని ఏ వైపు కూడినా కూడా ఫిఫ్టీన్ నెంబర్ వస్తుంది ఫిఫ్టీన్ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు గేవర్ ఆఫ్ మనేమ్ ఫేమ్ మనీ అండ్ ఎంజాయ్మెంట్ సో సిక్ శుక్రుడు దీవెన్ లేని ఏది పా నాట్ పాసిబుల్ సో ఫోర్ నైన్ టూ ఫస్ట్ లైన్ త్రీ ఫైవ్ సెవెన్ సెకండ్ లైన్ ఎయిట్ వన్ సిక్స్ థర్డ్ లైన్ ఫస్ట్ లైన్ వచ్చి మైండ్ ప్లేన్ సెకండ్ లైన్ వచ్చి సోల్ ప్లేన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వచ్చి ప్రాక్టికల్ ప్లేన్ సో మనం ఆల్రెడీ ఫోర్ నైన్ టూ గురించి ఎయిట్ వన్ సిక్స్ గురించి మాట్లాడుకున్నాము సో ఈరోజు త్రీ ఫైవ్ సెవెన్ సౌల్ సోల్ ప్లేన్ గురించి మాట్లాడుకుందాము సో చాలామంది ఏమంటే ఈ నంబర్స్ మా డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఎలా సో ఫస్ట్ నేను ఈ త్రీ ఫైవ్ సెవెన్ గురించి చెప్పాక ఈ నెంబర్స్ మీ పేరు లేకపోతే ఏం కూడా చెప్తాను సో త్రీ అంటే దేవతల గురువు జూపిటర్ ఈ త్రీ నెంబర్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్పాన్షన్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది తెలివి ఎక్కువ ఉంటుంది సో ఒక్కసారి సైనా బాగా గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుంది త్రీస్ ఫార్ జూపిటర్ ఇట్ ఈస్ ఫార్ ఎక్స్పాన్షన్ జాబ్ ఇన్ బిజినెస్ ఇన్ నేమ్ ఇన్ ఫేమ్ ఫైవ్ బుధుడు మెర్క్యూరీ సో వీళ్ళ విపరీతమైన తెలివితో అందరినీ మెస్మరైజ్ చేస్తారు ఈ ఫైవ్ వాళ్ళు చాలా అందంగా ఉంటారు మాటకారులుగా ఉంటారు సో ఫైవ్ పుట్టిన విరాట్ కోహ్లీ ఫైవ్ పుట్టిన అమీర్ ఖాన్ సో చూసుకుంటే కాజోల్ ఫైన పుట్టింది సో మమతా బెనర్జీ ఫైన్ పుట్టింది వీళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు వీళ్ళు మాటలు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు ఏమనుకుంటున్నారో మన నోటు ద్వారా చెప్పిస్తారు సో త్రీ ఇస్ జూపిటర్ ఫైవ్ ఇస్ మెర్క్యూరీ సెవెన్ ఇస్ కేతు సో కేతు ప్రభావం వల్ల ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ కాలు పట్టుకోవాలి ఎక్కడ జుట్టు పట్టుకోవాలి బాగా తెలిసిన వాడు కేతు సో సెవెన్ రిఫర్స్ టు నాలెడ్జ్ అండ్ క్రాసింగ్ ద సెవెన్ ఓషన్స్ సో సెవెన్ అనేది అత్యంత ప్ర పవిత్రమైన నంబర్ వర్షం భర్త ఏడు రంగులు వారంలో ఏడు రోజులు ఏడు వింతలు ఏడు కొండలవాడు సెవెన్ ఎయిట్ సిక్స్లో సెవెన్ అంటే బిస్మిల్లా అల్లా అని ఇరవై ఐదులో జీసస్ పుట్టి గారు పుట్టారు ఇరవై ఐదు అంటే ఏడు సో సెవెన్ లెటర్స్ ఉన్న ఇన్ఫోసిస్ శాంసంగ్ కోల్గేట్ క్లోజప్ థమ్సప్ హుండాయ్ కజారియా ఫిలిప్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి సో పేర్లో సెవెంత్ పుట్టిన లైక్ ఎంఎస్ ధోని సెవెంత్ను పుట్టారు సెవెన్ లెటర్స్ ఉన్న పేర్లు నేను చెప్పిన పేర్లు అమెరికా ఈ సెవెన్ లెటర్స్ చికాగో సెవెన్ లెటర్స్ బాగా గ్రోత్ ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ జాబ్ పోతావంటే అమెరికా అంటారు కానీ ఎవరు పాకిస్తాను నేపాల్ భూటాను బంగ్లాదేశు సిరియా ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ పోవడానికి ఇష్టపడరు సో సెవెన్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అట్రాక్షన్ పెళ్ళిలో ఏడు అడుగులు పెళ్ళి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు సో అత్యంత పవిత్రమైన నంబర్ ఏడు సో త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ కూడితే పదహైదు పదైదు అంటే ఆరు పదహైదు అంటేనే అష్ట ఐశ్వర్యం చైనా కూడా సి అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఫిఫ్టీన్ నంబర్ సో న్యూమరాలజీ మీద బిల్డ్ అయిన రెండు దేశాల్లో ఒకటి అమెరికా ఏఎంఈ ఆర్ఐ సిఏ కేఏ కాదు సిఏ చైనా సిహెచ్ఐ అనేది చిన్న కాదు చైనానే సో రాసే విధానం ముఖ్యం సో ఈ త్రీ ఫైవ్ సెవెన్ నంబర్స్ ఉన్నవాళ్ళు సోల్ ప్లేన్ చాలా బాగుంటుంది ఈ త్రీ ఫైవ్ సెవెన్లో ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నంబర్ని పేరులో పెట్టుకోవడం ద్వారా మన అదృష్టాన్ని పొందుతాము ఆ పెట్టుకున్న స్పెల్లింగ్ మార్పుని మెయిన్ డోర్ పెట్టుకొని మనం ఆ పేరుని రోజు కోర్స్ అంటే ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఉంటుంది ఒకరికి థర్టీ ఉంటే ఒకరికి ట్వంటీ ఫైవ్ ఉంటే ఆ నంబర్ రాయమని చెప్పడం ద్వారా ఆ నంబర్ రాయడం ద్వారా మనం ఏంజల్స్ని మనం పిలుచుకుంటున్నాము ఆ ఏంజల్స్ మనల్ని దీవిస్తాయి ఆ వైబ్రేషన్స్ మన బాడీతో దూరి ఆ నంబర్ క్వాలిటీస్ మనలోకి ఎక్కుతాయి ఈ త్రీ ఫైవ్ టూ నంబర్ ఉండడం వల్ల డబ్బుకి లోటు ఉండదు విపరీతమైన పేరు డబ్బు కీర్తి లభిస్తాయి సో ఏంజల్ నంబర్స్లో త్రీ ఫైవ్ సెవెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్లో ఈ త్రీ ఫైవ్ సెవెన్ లేకపోతే పేరు ద్వారా మనం దాన్ని ఫిల్ చేసుకొని మీ పేరులో ఒక లెటర్ యాడ్ చేయడమా రిమూవ్ చేయడమా అండ్ యూజువల్గా సెవెన్ లెటర్స్లో పేర్లు ఉంటే చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు లైక్ ప్రభాస్ లైక్ హీరో కృష్ణ సెవెన్ లెటర్స్ సో నా కిరణ్ నెహ్రూ కిరణ్ కూడా సెవెన్ లెటర్స్ సో సెవెన్ ఇస్ ఫర్ నేమ్ ఫేమ్ అండ్ మనీ సో డైరెక్ట్గా నన్ను కలవాలనుకుంటే స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండ హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో ఉంటాను నేరుగా రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తారు మన ప్రోగ్రామ్ చూశారు కదా ఇది నంబర్ గేమ్ ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు రాంగ్ నంబర్స్ పదకొండు నెంబర్సే ఎనభై తొమ్మిది మంచి నంబర్స్ బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్ల్లో ఒక రాంగ్ నంబర్ రెండు రాంగ్ నంబర్స్ మూడు రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి సో పేర్లో మంచి వైబ్రేషన్స్ నెంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ఒక మంచి ఆఫర్ సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ రెండు వాట్సాప్ నంబర్స్కి పెట్టండి మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా నంబర్కి ఓన్లీ వాట్సప్ అండి డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సో ఈ రెండు వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో నా పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో నా దగ్గర పని చేసిన వాళ్ళు వన్ ఫిఫ్టీ మెంబర్స్ పైన పని చేసిన వాళ్ళు నేర్చుకొని పోయిన వాళ్ళు కదా ఆఫీసులో పెట్టేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు చాలా మంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు మీరు వేస్ట్ వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా వాళ్ళు ఒక్క రసే చాలు బయట పని చేయగలనుకుంటారు ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు ఇది మీ జీవితం కదా మీకు ఇంపార్టెంట్ కదా సో పదమూడేళ్ళ నదర పనిచేసిన ఒక డ్రైవరు ముస్లిం అబ్బాయి ఇప్పుడు కొత్తగా మైదీపట్లం ఆఫీస్ పెట్టుకుంటుంది పదమూడేళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి నదర నేర్చుకున్న అబ్బాయి కాదు సో ఇలా ఉంది సమాజం నేను వాళ్ళ పేర్లు చెప్పలేను శక్తిగా బాగుండదు ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి గాడ్ బ్లెస్ యూ అండి